పేద ప్రజల కోసం మాట్లాడా? మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా? ఒక మత్స్యకారులు GO217 దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను, దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది? ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లే. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తొలనాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నాకు నేను కాదంటలా, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను. అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లో వాళ్ళకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాదు ఇంకొకరు ఏమైనా పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను, నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారిని భారతి గారు అని అనిపిస్తే ఆమె ఎంత నాకు నోటి దాకొచ్చి అను అను అని నాకు మనస్కరించదు. నాకు అది నా సంస్కారం, అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన ఆయన కృప ఏంటో నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సంతోషపడకండి. రేపొద్దున అది మీకు కూడా జరుగుద్ది, అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి. ఈరోజున మనం గెలుస్తుంది గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. ఒక తరం భవిష్యత్తు. మీరు 5 సంవత్సరాలు 420 కోట్ల పెట్టే జట్టీని నిర్మించలేనివాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వచ్చు మీకు, దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని 10,000 రూపాయలకి అమ్మేసుకున్నట్టు. కానీ మేమొస్తే మీ బిడ్డల భవిష్యత్తు కాదు, మీ బిడ్డల మనవడి భవిష్యత్తు కూడా మేము పునాది వేస్తాం. ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను కదా, జట్టీని శరవేగంతో నిర్మించే హామీ బాధ్యత వర్మగారు నేను తీసుకుంటాను.